బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో పాలకూరతో చేస్తున్నాం. పాలక్ పెట్టారు. ఓకే, ఏం చేయాలండి ఇవి? పాలక్ కర్రీ అండి. పాలక్ మెయిన్, లసన్ తోటి చేస్తున్నాం. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఢిల్లీ రెసిపీ? అక్కడే అండి. ఓకే, మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు. ఓకే, ముందు ఏం చేయాలి? ఆయిల్ వేయండి. కొద్దిగా జీలకర్ర, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఏం వేయాలండి? ఉల్లిపాయ వేయండి. సేమ్ వేసారు ఇప్పుడు? వెల్లుల్లి వేసానండి. ఓకే, మరి చెప్పాలి, మరి చెప్పకపోతే మా వ్యూయర్స్కి అర్థం కాదు. వెల్లుల్లి వేశారు, వెల్లుల్లి తర్వాత ఏం వేస్తున్నారు? పాలకూర. ఓకే వేయండి. సో పాలకూర చాలా మంచిది, ప్రతిరోజు తింటే కూడా మంచిది పాలకూర. కానీ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. పాలకూరే కాదు, మిగతా ఆకుకూరలు కూడా అట్లీస్ట్ ప్రతిరోజు మీ లంచ్లోని ఒక ఆకుకూర ఏదైనా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, పాలకూర కాస్త ఫ్రై అయిందండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? హల్దీ. ఓకే, పసుపు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? క్యారెట్ అండి. ఓకే, ఇది ప్యూర్ వెజిటేరియన్ అంట. క్యారెట్, పాలకూర, ఇంకేమైనా ఉన్నాయండి వేయాల్సినవి? ఉన్నాయండి, వేయండి. కొద్దిగా తిల్, నింపులు, నువ్వులు, సాల్ట్ వేస్తుందండి. ఇదేంటండి? మసాలా అండి. ధనియాల పొడి. ధనియాల పొడి, కర్డ్ వేస్తున్నా అండి. నీళ్ళు పోయాలా అండి ఇందులో? కొద్దిగా మోట పోయండి. ఓకే, సో ఇప్పుడు మరి పెరుగు వేసుకొని మూత పెట్టేసుకున్నాము. కొంచెం మగ్గాలి చూద్దామా అండి? ఇది రోటీగా? రోటీ ఆఫ్ చేసేస్తున్నాను. అన్నీ వేస్తాం కదా, ఓన్లీ నిమ్మరసమా? అయితే అది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందాం. ఓకే, సింపుల్గా కొంచెం అంటే క్వాంటిటీ కూడా మనం పాలకూర ఎక్కువ వేస్తాం కానీ అది ఉడికేసరికి దగ్గరకు అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇందులో మీరు ఎక్కువ వెల్లుల్లి వేశారు, అందుకే వెల్లుల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది. నార్మల్గా పేస్ట్ చేసి కాకుండా ఇలా పాయలు పాయలుగా వేసేసారు వెల్లుల్లి. ఓకే, మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నిమ్మరసం కూడా వేసేసుకుందాం. ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లసూన్, గాజర్, పాలక్కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 1 కప్పు, పాలకూర 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు. లసుని, గాజర్, పాలక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తరువాత వెల్లుల్లి ముక్కలు, పాలకూర, పసుపు, క్యారెట్ ముక్కలు, నువ్వులు వేసి బాగా కలిపి వేయించుకున్నాక తగినంత ఉప్పు, ధనియాల పొడి, పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దగ్గర పడాక సర్వింగ్ బౌల్కి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లసుని, గాజర్, పాలక్ రెడీ.